రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అంత్యకాలంలో జరిగేటువంటి సంగతులను ఈ ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. దానియేలు మరియు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తులు మనకు అంత్యకాలంలో జరిగేటువంటి వాటిని వారికి కలిగిన దర్శనముల ద్వారా రచించి మనము బుద్ధి కలిగి జ్ఞానము కలిగి వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలను అన్వేషించుకోవటానికి మనకు వీటిని దేవుడు రచింపజేశాడు. అయితే ఈ యొక్క అంత్యకాలము ఇక ఎంతో దూరంలో లేదు, అతి త్వరలోనే ఇవి సంభవింపబోతున్నాయి. ఈ సంఖ్యను గనక మనం పరిశీలించినట్లయితే 666 అనేటువంటి ఒక ముద్ర ఈ సంఖ్యను సూచిస్తుంది. 6 అనగా మానవుని సంఖ్య అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే దేవుడు మానవుణ్ణి సృష్టించింది 6వ దినమునే కదా. అందునిమిత్తము ఇది మానవుని సంఖ్య అని కూడా మనం చెప్పవచ్చు. అంత్య దినముల్లో మనుషులందరూ కూడా ఈ ముద్రను మాత్రమే ధరించుకునేలాగా, అది లేకపోతే జీవించటం అనేది బహు కష్టతరముగా పరిస్థితులు మార్చేలాగున అపవాది దూత దీనిని కల్పిస్తాడు. ఎట్లాగంటే దీని పై వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే కొద్దివారు కానీ గొప్పవారు కానీ, అంటే పేరున్నవారు కానీ లేక సామాన్య మనుషులు కానీ ఎవరైనా సరే, ధనికులు కానీ దరిద్రులు కానీ, అంటే ధనము ఉన్నవారు కానీ ఏమీ లేని పేదవారు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ కూడా తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండా అది వారిని బలవంతం చేయుచున్నది. ప్రియులారా, మనం దీనిని పరిశీలించినట్లయితే మృగము అంటే ఇక్కడ జంతువు కాదు కానీ ఒక మనుష్యుణ్ణే సూచిస్తుంది. అంటే మనుష్య స్వభావము కోల్పోయి మృగ స్వభావము కలిగి ఉండటం వల్ల ఇక్కడ మృగముతో దేవుడు పోల్చాడు. అలాంటి అధికారం గల మనుష్యుడు వచ్చినప్పుడు ఈ యొక్క జనులందరినీ కూడా బాధ పెట్టడానికి వాడు పూనుకుంటాడంట. మరి ముఖ్యంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిని, ఆయనను అంగీకరించిన వారిని శ్రమ పెట్టడానికి, వారిని నాశనంలోనికి నడిపించటానికి వాడు ఎంతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో ఒకటే ఈ ముద్ర. వాడికి సమస్త అధికారము ఇవ్వబడిన తర్వాత, అంటే ప్రపంచం మీద సమస్త అధికారము ఇవ్వబడిన తర్వాత, ఇలాంటి నియమాలు ఆజ్ఞలు వాడు ప్రపంచం మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తాడు. అందులో ఈ యొక్క 666 అనేటువంటి ముద్ర అనేది కూడా ఒకటి. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరునంట, అంటే పేరు ప్రతిష్టలు గలవారు లేక సామాన్య మానవులు, ధనికులు అత్యంత ధనికులు, ధనము కలిగిన వారు, ఏమీ లేని నిరుపేదలు, అట్లాగే స్వతంత్రులు దాసులు, అందరూ కూడా ఎక్కడో మన కుడి చేతి మీద అయినా సరే లేక నొసటి మీద అయినా సరే ఆ ముద్ర వేసుకోవాలంట. ఆ ముద్ర అంటే ఏమిటి? వాడి యొక్క పేరు లేకపోతే ఆ యొక్క సంఖ్య 666 అనేటువంటి సంఖ్య. దాన్ని తప్పనిసరిగా కుడి చేతి మీద అయినా సరే నొసటి మీదనైనా సరే ముద్రించుకోవాలంట. ఆ ముద్రించుకోకపోతే ఏమి చేస్తాడంట? క్రయ విక్రయములు చేయటానికి అధికారము ఎవరికీ లేకుండా వాడు బలవంతం చేస్తాడు. అంటే అమ్మటానికి కానీ కొనటానికి కానీ అవకాశము లేకుండా ఆ ముద్ర ఉన్నవారు మాత్రమే ఏదైనా అమ్మవచ్చు, ఏదైనా కొనవచ్చు. పిల్లలు తాగేటువంటి పాలు దగ్గర నుంచి మనముకు కావలసినటువంటి నిత్యావసరాలు సమస్తము, హాస్పిటల్స్కు వెళ్ళాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, బిల్లులు కట్టాలన్నా, ఏదైనా సరే. అలాగే మన దగ్గర ధనము లేదనుకోండి, మనము ఏం చేస్తాం? మనకున్నటువంటి బంగారాన్ని అమ్ముతాం లేక ఆస్తులను ఏదైనా ఉంటే వాటిని అమ్ముతాం, మన దగ్గర ఉన్న వాటిని అమ్ముతాం. అలాగ అమ్మాలన్నా సరే లేక ఏదైనా కొనాలన్నా సరే వాడేం చేస్తాడు? వాడి ముద్ర ఉన్నవారి మాత్రమే అవి చేసేలాగన ఆజ్ఞ అనేది ఒకటి పంపిస్తాడు.
అంటే మనం ఆ కూరగాయలు కొనాలంటే ఆ ముద్రను చూపించాల్సి వస్తుంది. లేక ఆ నిత్యావసర సరుకులు మనం జీవించడానికి భుజించడానికి కావాల్సినటువంటివి కొనుక్కోవాలన్నా మనకు ఆ ముద్ర చూపించాల్సిన పరిస్థితి ఏర్పాటు చేస్తాడు. మన యొక్క అనారోగ్యానికి మందులు కొనుక్కోవాలన్నా ఆ ముద్రను చూపిస్తేనే కొనుక్కునేలాగున వాడు ఆజ్ఞలను పంపిస్తాడు. ఎందుకంటే మానవులకు ఏమేమి అవసరమో అవన్నిటినీ బలవంతంగా కొనుక్కోవాలి అంటే ఆ ముద్ర బలవంతంగా వేయించుకోవాల్సిందే. తప్పనిసరి అయ్యే పరిస్థితులు వాడు కల్పిస్తాడు. వాడు అపవాది యొక్క దూత, వాడు ప్రేరేపింపబడ్డాడు. వాడి ముఖ్య ఉద్దేశమే ఏర్పరచబడిన వారిని నాశనం చేయటము, నిత్య నరకాగ్నిలోనికి తోడ్కొని పోవటము. అయితే ఇక్కడే పరిశుద్ధుల యొక్క విశ్వాసము, ఓర్పు, నిరీక్షణ, పట్టుదల అనేవి బయటపడతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన నామాన్ని ధరించిన తరువాత మన నుదుటిపైన బాప్తీసం పొందుట ద్వారా క్రీస్తు యొక్క ముద్రను, ఆయన నామాన్ని మనం కలిగి ఉన్నాము. దానిని తొలగించేసి నిత్య నాశనంలో మనల్ని పడవేయటానికే వాడు బలవంతం చేస్తాడు. ఇహలోకంలో ఎన్ని శ్రమలున్నాయో అవన్నీ కూడా కల్పించడానికి కూడా వాడు వెనుకాడడు. ఎందుకంటే ఆ శ్రమలు ఇక తాలుకోలేక ఎందుకు వచ్చింది జీవితం అని చెప్పి చచ్చిపోతే చచ్చిపోయాం, లేక రక్షణ లేకపోతే లేకపోయింది, మనం నిత్య జీవంలోనికి అడుగు పెట్టకపోయినా పర్వాలేదు, ఇక్కడ బ్రతికితే చాలు అన్నట్లుగా పరిస్థితులు కల్పించి హృదయాలను మార్చి వాడి వైపు త్రిప్పి నిత్య నాశనంలోనికి పడద్రోయటానికి అపవాది తన దూత ద్వారా ఎంతో బలమైన ప్రయత్నము చేస్తాడు. అయితే వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము విశ్వాసంతో, పట్టుదలతో, ఓర్పుతో నిలకడగా గనక ఉన్నట్లయితే దేవుడు అద్భుత రీతిలో మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనం ఒక్కసారి పరిశుద్ధుల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటే మన విశ్వాసం బలపడుతూ ఉంటుంది. ఉదాహరణకు, మరి ఐగుప్తు నుంచి మోషే ఇశ్రాయేలీలను బయటకు తీసుకువచ్చిన తర్వాత ఫరో ఏ విధంగా రేగాడు? ఫరో వారిని తరుముకుంటూ వస్తుంటే వారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చేటప్పటికి ముందు ఎర్ర సముద్రం ఉంటుంది, వెనక ఫరో సైన్యం ఉంటుంది. అపవాది అక్కడ కూడా ఎంతో చక్కగా నీ యొక్క జనులు నా చేతికి చిక్కి ఉన్నారు అని సంతోషిస్తూ ఉంటాడు. అయితే అనంత జ్ఞాని అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక వాడికి తెలియదు కదా. దేవుడు ఏ రీతిగానైనా మనల్ని కాపాడుకోగలడు. అక్కడ ఇశ్రాయేలీలైన జనులను ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎలాగ కాపాడాడో అలాగే మనకు కూడా ఇక్కడ ఏ సహాయము లేదు, ఇక ఎవరూ మనకు సహాయము చేయలేరు అనే పరిస్థితులు అపవాది కల్పించినా సరే, ఇక మరణమే మనకు దిక్కు అనేటువంటి పరిస్థితులు కల్పించినా సరే, మనకు అర్థం కాని రీతిలో, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడే సహాయాన్ని పంపిస్తాడు. కాబట్టి ఆ పూర్తి నమ్మకము, ఆ పూర్తి విశ్వాసము ఎవరైతే కలిగి ఉన్నారో వారే రక్షింపబడినటువంటి పరిశుద్ధుల గుంపులో చేర్చబడతారు. అయితే వాడు కల్పించే శ్రమ కొద్ది కాలమే, వాడికి అనుగ్రహింపబడినటువంటి కాలము కొద్ది కాలమే. 3.5 సంవత్సరములు, 42 నెలలు, 1260 రోజులుగా ఈ గ్రంథంలోనే అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ కొద్ది కాలము, ఆ యొక్క శ్రమలు మనము గనక తాలుకున్నట్లయితే మనము తిరిగి బలమును పొందుకొని నిత్య నూతనత్వాన్ని పొందుకొని నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము. ఇలారా బుద్ధి కలిగి మనము ఆ సంఖ్యను లెక్కింపాలంట, అంటే ఆ ముద్ర ఎప్పుడు వస్తుందో మనం వాక్యాన్ని పూర్తిగా పరిశీలించినట్లయితే ఆ జ్ఞానము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. వాడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనము తెలుసుకుంటాము. ఇప్పటికే మనం చూసినట్లయితే ఆ యొక్క డబ్బుతో చేసేటువంటి పనులన్నీ కూడా డిజిటలైజేషన్ చేయటము, అంటే ఈ ఫోన్పేలు, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటూ చేతిలో డబ్బులు అవసరం లేకుండా చేయటం అనేది కూడా ఇక తర్వాత కాలంలో వీరు ఉపయోగించుకునేటువంటి ఒక ఆయుధంగా కూడా మారవచ్చు. ఎందుకంటే చేతిలో డబ్బులు ఉంటే మనలాంటి పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారు రహస్యంగా ఏదో ఒక రకంగా సహాయం చేయటానికి అవకాశం ఉంది. మరి యెజెబెలు ప్రవక్తలను నాశనం చేయటానికి పూనుకున్నప్పుడు ఒబద్యా 50 మంది ప్రవక్తలను ఒక్కొక్క గుహలో ఉంచి 100 గురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాడు కదా. అదే రీతిగా పరిశుద్ధులు మరి ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి అవకాశం లేకుండా ఈ యొక్క
డిజిటలైజేషన్ మనీ ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా అక్కడ ఆటంకంగా ఏర్పడతాయి. ఎందుకంటే డబ్బుతో మనం కొనుక్కొని రహస్యంగా ఎవరికైనా సహాయం చేయవచ్చు, కానీ ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా ఈ డిజిటలైజేషన్ చేస్తే దానికి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒక ఆధార్ నెంబర్ ఉంటుంది, కాబట్టి ఎవరు ఎక్కడ ఏమి చేశారనేది చక్కగా తెలిసిపోతుంది. అలాగా వాడు పరిశుద్ధులను ఇబ్బంది పెట్టడానికి ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఏదో ఒక రకంగా సహాయాన్ని మాత్రము మనకు పంపిస్తూనే ఉంటాడు. ఆ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండి ఈ యొక్క సంఖ్యను మాత్రము ఏమాత్రము ఒకవేళ మన దినముల్లో గనక అది వచ్చినట్లయితే దానిని గుర్తుపట్టి ఆ జ్ఞానముతో ఆ బుద్ధితోనూ దానిని తిరస్కరించి దేవుడు పంపించేటువంటి ఆశ్చర్యకరమైన సహాయం కోసం ఎదురు చూడాలి తప్పిస్తే, లేకపోతే వాడు ఎలాంటి శ్రమలు పెట్టినా ఆ శ్రమలు ఆ హింసలు ఆ బాధ భరించటానికే మనం సిద్ధంగా ఉండాలి తప్పిస్తే, మనము కానీ వాడి యొక్క బలవంతపు ప్రేరేపణకు ప్రేరేపింపబడి మనకు అనుగ్రహింపబడేటువంటి నిత్యమైనటువంటి బహుమానాన్ని ఏమాత్రము త్రోసివేసుకోకూడదు. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క వాక్యముల ద్వారా హెచ్చరింపబడి బుద్ధిని జ్ఞానాన్ని కలిగి ప్రస్తుతము జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా మనము పరిశీలించుకుంటూ ఆ దినములు ఎప్పుడు జరగనయ్యున్నాయో ఆ జ్ఞానము కూడా వాక్యము చదువుతుంటే అనుదినము వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడే మనకు ప్రేరేపణ కలిగిస్తాడు. కాబట్టి తప్పించుకునే మార్గము, శోధనలో కూడా తప్పించుకునే మార్గం ఆయనే కలుగు చేస్తాడు అన్న వాగ్దానాన్ని పట్టుకొని అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము తప్పింపబడటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుడి కోసం రోషంగా నిలవబడటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్.